కార్ముడు సత్యనారాయణ రెడ్డి గారు, జోహార్ కాంగ్రెస్ కార్ముడు సత్యనారాయణ రెడ్డి గారు, వర్ధిల్లాలి ఎర్ర జెండా, ఎర్ర జెండా. సత్యనారాయణ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, పేదవారికి భూములు దక్కటం కోసం, అలాగే ఇప్పుడు రైతులకు ఈ మీటర్లో ఆ రోజు ఉచిత విద్యుత్ కోసం పోరాటం చేసి చేస్తేనే మనకి ఇవాళ ఇవి వచ్చినాయి. లేకపోతే ఆ రోజు చేసిన పోరాట ఫలితమే మనకి ఏమో ఇవాళ మీటర్లు పెట్టి రైతులకు తీరని నష్టం చేయడానికి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థలనే స్థాపించలేదు, కానీ ఉన్నటువంటి అన్ని రంగ ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, సింగరేణి, మన విశాఖ ఉప్పు అన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేస్తున్నారు. ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలని అధికార పక్ష జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోడీ ఏమి చేస్తుంటే దానికి ఇక్కడ ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా బీజేపీ దానికి సంబంధించి అన్నీ కూడా ఇక్కడ అమలు జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మన రాష్ట్రంలో లేదు, కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా రాష్ట్రపతి. ఆ గ్యాస్కి ఆ రోజు మీ అందరూ గ్యాస్ తీసుకోండి, మేము సబ్సిడీ మీ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామంటే అందరూ నమ్మేశాం. 400-500 రూపాయలు సబ్సిడీ వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 18 రూపాయల వరకు మన సబ్సిడీ పడిపోయిందంటే దానికి కారణం ఎవరని మిమ్మల్ని ఆలోచించుకోమని చెప్తున్నాను. ఇవాళ మోటార్లకు మీటర్లు బిగిస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఆయన స్కీమ్ కాదు, కేంద్ర ప్రభుత్వం వారి ఆర్డర్. వారు ఇక్కడ మోటార్లకు మీటర్లు బిగించమంటున్నారు. దానివల్ల జరిగేది ఏంటంటే మొత్తం రేపొద్దున విద్యుత్ ప్రైవేటీకరణ జరుగుతుంది. ఆయన అంటున్నారు మీకేం ఇబ్బంది లేదు, మీకేం ప్రాబ్లం లేదు, మీ అకౌంట్లో డబ్బులు మేమే వేస్తాం, భయపడద్దు అంటున్నారు. మోడీ గారు కూడా అలాగే చెప్పారు, గ్యాస్ డబ్బులు మేము వేస్తాం, మీరేం భయపడద్దు, మీ అకౌంట్లో వేస్తామన్నారు. వేశారు వేశారు వేశారు, ఏంటి మానేశారు, ఏం చేస్తున్నాం చచ్చినట్టు కట్టుకుంటున్నారు. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా ఓట్లు రాజకీయ తప్పితే కానీ మా లోక్సత్తా పార్టీ ఎందుకని మేము ఎందుకు పోరాటం చేసి చాలా పోరాటాలు చేసి ఎందుకు చేసాం, మా జయప్రకాష్ గారు పోరాటాలు ఎందుకు చేస్తున్నారు. మీరు మీకు ఓట్లనే వజ్రాయుధం ఉంది, దాన్ని ఉపయోగించుకుని చక్కగా ఓటేయారా బాబు అంటే ఆ వజ్రాయుధాన్ని పక్కన పెట్టేసి మాకు న్యాయం చేయట్లేదు న్యాయం చేయట్లేదు అని చెప్పి పోరాటం చేస్తే ఎవరు న్యాయం చేస్తారు. మనలో మన జేబులో ఉన్న ఓటును తీసుకొచ్చి ఇంకోటికి అమ్మేస్తున్నాం, అంటే ఇంకోటికి అమ్మేలా అంటే డబ్బులే తీసుకోకల్లా, ఏదో ప్రభువులకు మనకు ఆస్పడి ఇచ్చేస్తున్నాం. మరి మనకి ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేయాలి, మళ్ళీ 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి, మళ్ళీ అదే రోజు ప్రధానమైన అంశం మద్దతు ధరకే చట్టబద్ధత కల్పించండి అనే సందర్భం, ఉద్యమాన్ని విరమించే సందర్భంలో ప్రధానమంత్రి దగ్గర మన రైతు సంఘాలు ఆ ఉద్యమ నిర్మాతలు తీసుకెళ్లి పెడితే దాన్ని పరిశీలిస్తామన్నారు. అది మూలబడి అలాగే ఉంది. ఇప్పుడు కూడా రైతాంగం ఆలోచన చేయాలి. ఇటువంటి కొత్త రకాల యొక్క వ్యాపార వర్గాల యొక్క దోపిడీని అరికట్టాలంటే కొంచెం ఉద్యమాలే కాదు, రాజకీయ చైతన్యం ఉన్న అన్ని గ్రామాల్లో దోపిడీ జరుగుతుంది, లేని గ్రామాల్లో దోపిడీ జరుగుతుంది. ఈ యొక్క చట్టబద్ధమైన హక్కు కోసం ఉద్యమించే సందర్భంలో రైతాంగం అంతా కలిసి ఆ చట్టాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అది సాధించుకునేదాకా మనం పోరాటం చేయాలని విజ్ఞప్తి. చిన్న విషయం కానించి పెద్ద విషయాల వరకు కూడా, పెద్ద సమస్యలు కూడా, చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యలు కూడా చాలా నేర్పుతో ఓర్పుతో ఎన్నో రకాల సేవ చేసినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి వ్యక్తి ఇవాళ చనిపోయి 26 సంవత్సరాలైనా మన శేఖర్ గారు అన్నట్టు ఇవాళకి మన కళ్ళ ముందు రెడ్డి గారు కనపడుతూనే ఉంటారు. అంటే 26 సంవత్సరాల లోపల పిల్లలే కనపడకపోవచ్చు, కానీ భయపడ్డ వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి ఇవాళ నేను చెబుతున్నాను.